హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ చరిత్రలో తొలిసారి ఓ మహిళ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా మైనార్టీ మహిళ నూరా షేక్ పోటీలో ఉన్నారు. మహిళా సాధికారతే తన లక్ష్యమంటున్నారు నూరా షేక్. నేటి సాంకేతిక యుగంలో కూడా హైదరాబాద్ పాత నగరం మరీ పాతబడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే పాత నగరం బంగారు నగరంగా మారుస్తానన్నారు. అభివృద్దికి దూరంగా హైదరాబాద్ పాత బస్తీ మిగిలిపోయిందని, అక్కడి పేదలు ఇంకా పేదవారిగానే మిగిలిపోయారన్నారు. వారిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావడం తన కర్తవ్యమంటున్నారు నూరా షేక్. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎలక్షన్ చేయాలని ఎందుకు నిర్ణయించినారు, వీళ్లే ఎందుకు గెలుస్తున్నారు అనేది ఈరోజు జూనియర్స్ వాళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు. దానికి నా సమాధానం ఏమిటంటే, ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేయడానికి రూలింగ్లో ఉన్న ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయదు. ఇక రూలింగ్లో ఉన్న పార్టీలు ఎవరూ నిలబడరు. ఎప్పుడు కూడా ఏ పార్టీ రూలింగ్లో వచ్చినా కూడా, కేసీఆర్ రూలింగ్లో వచ్చినారు, ఓవైసీ గారు కేసీఆర్తో ఖాస్ దోస్త్ అయిపోయినారు, మళ్ళీ మా రేవంత్ సార్ వచ్చినారు అతనితో కూడా ఖాస్ దోస్త్ అయిపోయినారు, ఇక ఎన్నో పార్టీలకి ఏమంటే ఇక్కడ నిలబడే మనం ఇక్కడ నిలబడితే వేరే జాగాల్లో మాకి లాస్ జరుగుతుంది అని వాళ్లతో కమిట్ అవుతారన్నమాట. కానీ ఈసారి నేను ఈ హైదరాబాద్లో ఎలక్షన్ కంటెస్ట్ చేసి అందరి మనసుల్లో ఈ వచ్చే భయాన్ని పోగొడతాను. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మనం కంటెస్ట్ చేస్తే ఎట్లా, మనము ఎట్లా ఎట్లా అని చెప్పి, ఇది నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేసి ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలనే నాది ఒక కల ఉండాది. అక్కడుండే మహిళలకి, అక్కడుండే స్టూడెంట్కి, అక్కడ పిల్లోళ్ళకి, అక్కడుండే అందరి ప్రజలకి మేలు కోరుతూ ఈ ఓల్డ్ సిటీలో జరిగే అన్ని అన్యాయాలు, ఈ కాన్స్టిట్యూన్సీలో జరిగే అన్ని అన్యాయాలని దూరం చేయాలని, ఈ ఓట్లు కూడా వేసే బూతుల దగ్గర కూడా అందరూ నిలబడి రెవడీజంగా అందరితో ఓట్లు వేపించడము, ఇవి అంతా మనం యూట్యూబ్లో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అంతా వీడియోస్ వైరల్ ఉన్నాయి. ఎవరు కూడా మా ఫ్యామిలీలో కూడా వెళ్ళి ఓట్లు వేస్తే మీ ఓటు అయిపోయింది కదండి, 9 గంటలకే మీ ఓటు అయిపోయింది, 10 గంటలకే మీ ఓటు అయిపోయింది అని చెప్పి వస్తుంది. కానీ అందుకీ ఈసారి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కోరుతున్నాను, స్వయంగా మీరు ఒక యాక్షన్ తీసుకొని ఈ కమిటీ పైన, ఈ బూత్ల పైన, ఈ హైదరాబాద్ అసెంబ్లీ, ఈ హైదరాబాద్ లోక్సభ ఎలక్షన్ పైన ఇది పెట్టి అన్ని బూత్లకి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుతున్నాను. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎలక్షన్